اشهد ان لا اله <الطبع> الا الله وحده لا شريك له واشهد ان محمدا عبده ورسوله اما بعد فاعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الرحمن الرحيم مالك يوم الدين إياك نعبد

అన్నిటికన్నా ముందు నేను ఒక విషయాన్ని సవరణ చేసి చెప్పదలిచినాను అదేమనగా రెండు జుమాల ముందు హజరత్ మొజ్జ్ బిన్ జబల్ ప్రస్తావన కొనసాగుచున్న సందర్భములో మస్నద్ అహ్మద్ బిన్ హంబల్కు చెందిన ఒక కథనమును తెలపడం జరిగింది ఆ కథనములో తావూన్ను గూర్చి సూచనలు గలవు రసూలుల్లాహ సల్లల్లాహులైహసల్లం ఇలా తెలిపినారు అతి త్వరలో మీరు సిరియా వైపు ప్రస్థానం చేయుదురు ఆ దేశం మీ చేతుల మీదుగా జయించబడును కాని అక్కడ గడ్డలు కురుపులతో కూడిన ఒక జబ్బు మిమ్ములను అంటుకొను ఆ జబ్బు మానవుడిని మెట్ల అడుగు భాగం నుండి పట్టుకొను ఈ కథనము సరిగా అనువాదం చేయబడలేదు కావున భావం సరిగా వెలువడలేదు పైగా విషయము స్పష్టము కూడా కాలేదు అందుకే ఈ కథనము యొక్క సరియైన అనువాదమును మరల మీ ముందు ఇప్పుడు ప్రస్తావిస్తున్నాను ఇస్మాయిల్ బిన్ ఉబైదుల్లా ఇలా ఉల్లేఖించారు హజరత్ ముస్ బిన్ జబల్ రజల్లాహు తాలా అనుహు ఇలా తెలిపినారు మీరు సిరియా దేశం వైపు ప్రస్థానం చేయుదురు ఆ దేశం మీ కొరకు జయించబడును అక్కడ మీలో నుండి ఒక జబ్బు బహిర్గతమగును ఆ జబ్బు గడ్డలతో కూడినది లేదా కోసినట్లు తలపించు మరో విధముగా ఉండవచ్చును ఆ జబ్బు మానవుని బొడ్డు క్రింది భాగంలో నుండి బహిర్గతమగును ఇక్కడ మెట్ల క్రింది భాగం నుండి పట్టుకొనును అని అనువాదం చేశారు ఈ అనువాదం సరైనది కాదు ఎందుకనగా మెట్ల కోసం వేరు పదాలను పలుకుతారు అసలైన అనువాదం బొడ్డు క్రింది భాగం నుండి బహిర్గతమగును బొడ్డు క్రింది భాగంలో మరియు కాలిపై భాగంలో మరియు శరీరం మధ్యలో గడ్డలు వచ్చినట్లుగా ఆ జబ్బు వచ్చును హుజూర్ వసల్లం మరల ఇలా తెలిపారు ఆ జబ్బు వలన తాలా ప్రజలకు అమరత్వమును ప్రసాదించును ఆ జబ్బు వలన వారి ఆచరణలను సంస్కరించును అని రసూలుల్లాహ వసల్లం తెలుపుచుండగా నేను విన్నాను ఆ తర్వాత హజరత్ ముజ్ ఓ అల్లాహ్ రసూలుల్లాహ సల్లల్లాహలెవ సలం తెలుపుచుండగా బిన్ జబల్ విన్నాడనే విషయం ఒకవేళ నీకు తెలిసినచో అతని కుటుంబ సభ్యులందరికీ అట్టి జబ్బులో నుండి భాగమును ప్రసాదించుము అని ద్వా చేశారు ఫలితముగా వారి కుటుంబ సభ్యులందరూ తావూన్ బారిన పడ్డారు చివరికి వారి కుటుంబంలో ఒక్కరు కూడా మిగలకుండా మరణించారు వారి చూపుడు వేలుపై తావూన్ గడ్డ అయినప్పుడు దీనికి బదులుగా నాకు ఎర్రని రంగుగల ఉంటెను ఇచ్చినచో నేను ఏమాత్రం సంతోషపడను అని అన్నారు ఇది సవరణ చేయబడిన అనువాదం ప్రచురించబడుతుంది అల్ ఫజల్లో కూడా ప్రచురించబడును అల్ ఫజల్లో సరిచేయబడింది కావున మీ ముందు కూడా ప్రస్తావిస్తున్నాను ఈ సవరణ తర్వాత హజరత్ అబ్దుల్లాబిన్ అమర్కు చెందిన ప్రస్తావన మిగిలిన భాగం కొనసాగును హజరత్ జాబిర్ బిన్ అబ్దుల్లా ఇలా ఉల్లేఖించారు ఉహద్ యుద్ధం రోజున శరీర అవయవాలను కోసివేసిన స్థితిలో నా తండ్రిని రసూలుల్లా సల్లల్లాహలెవసల్లం సన్నిధికి తీసుకుని రావడం జరిగింది అనగా శరీర అవయవాలు ప్రత్యేకించి ముక్కు చెవులను కోసివేశారు వారి పార్థివ దేహాన్ని రసూలుల్లా సల్లల్లా వలెవసల్లం ముందు పెట్టారు నేను నా తండ్రి ముఖముపై నుండి దుప్పటి తీస్తుండగా ప్రజలు వారించారు అంతలో ఒక మహిళ ఏడుస్తున్న అరుపులను ప్రజలు విన్నారు ప్రజలలో ఒకరు ఆ మహిళ అబ్దుల్లా బిన్ అమర్ కుమార్తె హజరత్ ఫాతిమా బిన్ అమర్ అని తెలిపారు మరికొందరు హజరత్ అబ్దుల్లా బిన్ అమర్ సోదరి అని అన్నారు రసూలుల్లాహ వసల్లం ఆ మహిళతో నీవు ఏడ్వకుము ఎందుకనగా దేవదూతలు వారిని తమ రెక్కలతో అక్కున చేర్చుకున్నారు అని తెలిపారు మరొక కథనములో ఈ విధముగా గలదు హజరత్ జాబీర్ బిన్ అబ్దుల్లా ఈ విధముగా తెలిపారు ఉహదు రోజున నా తండ్రి మృతదేహాన్ని తీసుకుని వచ్చినప్పుడు మా మేనత్త ఏడ్చారు నేను కూడా ఏడ్చాను అందుకు ప్రజలు నన్ను ఏడవకూడదని ఓదార్చారు కాని రసూలుల్లాహ సల్లల్లాహలెవ నన్ను ఏడవకూడదని నివారించలేదు ఆ తరువాత రసూలుల్లాహ వసల్లం ఇలా తెలిపినారు మీరు వారిని గూర్చి ఏడ్చినా ఏడవకపోయినా దేవుని ప్రమాణం మీరు వారిని సమాధి చేయునంత వరకు దేవదూతలు తమ రెక్కలతో వారిని అక్కున చేర్చుకున్నారు ఉహద్ యుద్ధంలో అమరులైన వారి నమాజ్ విషయంలో చాలా భిన్నాభిప్రాయాలు భేదాలు గలవు సహీ బుఖారీకి చెందిన ఒక కథనములో హజరత్ బిన్ అబ్దుల్లా ఈ విధముగా తెలిపారు దైవ ప్రవక్త సల్లల్లావలే వసల్లం ఉహద్ యుద్ధంలో అమరులైన వారిని ఇద్దరు ఇద్దరు వ్యక్తులను ఒకే వస్త్రంతో కప్పిపుచ్చేవారు ఆపై వీరిలో ఎవరికి ఖుర్ ఆన్ ఎక్కువ గుర్తుకు ఉన్నదని ప్రశ్నించేవారు వారిలో ఒకరిని సూచించినప్పుడు అట్టి అమరుడినే ముందుగా సమాధిలోకి దించేవారు ఆపై ప్రళయ దినమున వారందరికీ తానే సాక్ష్యమని అన్నారు వారిని వారి రక్తపు మరకతోనే సమాధి చేశారు వారికి స్నానం చేయించలేదు వారికి జనాజా నమాజ్ చదివించలేదు సహీ బుఖారీకి చెందిన మరొక కథనము ఈ విధము కాగలదు ఆ కథనమును నేను చదివినాను రెండవ కథనములో హజరత్ ఉక్బాబిన్ అమర్ ఇలా తెలిపారు రసూలుల్లా సల్లహాహలెవసల్లం ఒకరోజు ఉహద్ ప్రాంతానికి చేరుకొని ఉహద్ యుద్ధంలో అమరులైన వారి जनाजा नमाज చదివించారు బుఖారీ కే చందిన మరక కథనము ఈ విధం గా గలదు రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం ఎనిమిది సంవత్సరాల తరువాత ఉహుద్ యుద్ధములో అమరులైన వారి जनाजा నमाज చదివించారు సునన్ ఇబ్నే మాజాలో Hazrat ఇబ్నే అబ్బాస్ ఇలా తరిపారు ఉహుద్ యుద్ధ అమరులను రసూలుల్లా సల్లల్లాహలెవసల్లం ముందుకు తీసుకుని వచ్చేవారు రసూలుల్లా సల్లల్లాహలెవసల్లం పది పది మంది అమరుల జనాజా నమాజ్ను ఒకేసారి చదివించేవారు హజరత్ హంజా మృతదేహం హుజూరు సల్లల్లాహలెవసల్లం వద్దనే ఉండేది కానీ మిగిలిన అమరుల మృతదేహాలను తీసుకెళ్లి సమాధి చేసేవారు సునన్ అబూ దావూదులో హజరత్ అనస్బిన్ మాలిఖిలా తెలిపారు ఉహదు యుద్ధంలో అమరులైన వారికి స్నానం చేయించలేదు వారిని వారి రక్తపు మరకలతోనే అనగా గాయాలతోనే సమాధి చేశారు వారిలో ఏ ఒక్కరికి కూడా జనాజా నమాజ్ చదివించలేదు సునన్ అబూ దావూద్కు చెందిన మరొక కథనములో హజరత్ మాలిక్ ఇలా తెలిపారు రసూలుల్లాహ సల్లల్లాహలెవసల్లం కేవలం హజరత్ హంజా మృతదేహానికి తప్ప మరెవరి మృతదేహానికి జనాజా నమాజ్ చదివించలేదు సునన్ తిర్మిజీలోని ఒక కథనములో హజరత్ అనస్ బిన్ మాలికీ విధముగా తెలిపారు రసూలుల్లా సల్లల్లాహు అలహి వసల్లం ఉహద్ యుద్ధంలో అమరులైన వారిలో ఎవరి జనాజా నమాజ్ కూడా చదివించలేదు సీరత్ ఇబ్నె హషాం మరియు సీరత్ హల్బియాలో ఈ విధముగా పేర్కొన్నారు రసూలుల్లాహ సల్లల్లాహలై వసల్లం ఉహద్ యుద్ధంలో అమరులైన వారి జనాజా నమాజ్ ఈ విధముగా చదివించారు ముందుగా హజరత్ హంజా జనాజా నమాజ్ చదివించారు హుజూర్ జన్మాజా నమాజ్ కొరకు ఏడు తక్బీర్లు పలికారు సీరత్ హల్బియాలో మాత్రం నాలుగు తక్బీర్లు అని గలదు ఆ తర్వాత ఒక్కొక్క అమరుడిని తీసుకుని రావడం జరిగింది వారిని హజరత్ హంజా మృతదేహంతో పాటు ప్రక్కన పడుకోబెట్టేవారు ఆ తర్వాత హుజూర్ సల్లల్లాహులేవసం వారిరువురి జనాజా నమాజ్ చదివించేవారు ఇలా అమరులందరి జనాజా జనాజానమాజును ఒక్కొక్కసారి చదివించగా హజరత్ నమాజ్ జనాజా మాత్రం డెబ్బై రెండు సార్లు చదివించినట్లు మరికొన్ని కథనముల ప్రకారం తొంభై రెండు సార్లు చదివించినట్లు గలదు సీరత్కు చెందిన మరొక గ్రంథము దలా ఇలే నబువ్వత్ ఈ విధముగా లిఖించబడింది హజరత్ హంజా మృతదేహం పక్కన తొమ్మిది మంది అమరుల మృతదేహాలను పెట్టేవారు ఆపై వారందరి జనాజా నమాజును కలిపి చదివేవారు ఆ తర్వాత తొమ్మిది మందిని తీసుకువెళ్ళేవారు మరో తొమ్మిది మంది అమరులను తీసుకువచ్చేవారు ఇలా అమరులందరి జనాజా నమాజును చదివించడం జరిగింది హుజూర్ సల్లల్లా వసలం ప్రతి జనాజా నమాజులో ఏడు తక్బీర్లు పలికేవారు సీరతే హల్బియా మరియు దలాయిలే నబువ్వతులో ఉహద్ యుద్ధంలో అమరులైన వారి జనాజా నమాజును గూర్చి చర్చించడం జరిగింది ఆ రెండు గ్రంథాలలో హజ్రత్ జాబిర్ బిన్ అబ్దుల్లా కథనము అనగా దైవ ప్రవక్త సల్లల్లా వసల్లం ఉహద్ యుద్ధంలో అమరులైన వారిని రక్తపు గాయాలతోనే సమాధి చేయమని ఆదేశించారు వారికి స్నానం చేయించలేదు వారి జనాజా నమాజ్ చదవలేదు ప్రామాణికమైన హదీస్ పేర్కొనడం జరిగింది హజరత్ ఇమాం షాఫీలా తెలిపారు వరుసగా వస్తున్న కథనాలను చూసినచో దైవ ప్రవక్త సల్లల్లాహు వసల్లం ఉహద్ అమరుల నమాజ్ చదివించలేదని ఎంతో స్పష్టంగా తెలుస్తున్నది కాని రసూలుల్లాహ సల్లల్లాహలెవసల్లం అమరుల నమాజును చదివించినట్లు పైగా హజరత్ హంజా జనాజాలో డెబ్బై సార్లు తక్బీర్లు పలికినట్లు వచ్చిన కథనాలు సరైనవి కావు అదే విధముగా హజరత్ బిన్ ఆమిర్ కథనము ప్రకారము రసూలుల్లాహ సల్లల్లాహలెవసల్లం అమరుల జనాజా నమాజ్ ఎనిమిది సంవత్సరాల తర్వాత చదివించారు అని గలదు కావున ఈ కథనము ప్రకారం జనాజా నమాజ్ చదివించు ఘటన ఎనిమిది సంవత్సరముల తర్వాత జరిగిన ఘటనయే నేను ముందుగా తెలిపినట్లు చాలా చర్చలు జరిగాయి వాటిలో కొన్నిటిని నేను మీ ముందు ప్రస్తావించదను గ్రంథములో బాబు సలాతు అలా షహీద్ అనగా అమరుల జనాజా నమాజ్ అనే ఒక భాగాన్ని ఏర్పాటు చేశారు ఆ భాగములో కేవలం రెండు హదీసులనే పొందుపర్చారు వాటిలో మొదటి హదీస్ ఈ విధముగా గలదు హజరత్ జాబిర్ బిన్ అబ్దుల్లా ఈ విధముగా తెలిపారు ఈ కథనములో స్పష్టముగా గలదు ఉహద్ అమరులకు స్నానం చేయించలేదు వారి జనాజా నమాజ్ చదివించలేదు రెండవ హదీస్ కూడా హజరత్ జాబిర్ బిన్ అబ్దుల్లా లిఖించినదే అందులో ఈ విధముగా గలదు అనిన్ నబీయె సల్లల్లావలే వసల్లమ్మ హరజ యోమన్ ఫసల్లీ అలా అహలే ఉహద్ సలవాతు అలా ఉమయ్యతి ఒకరోజు దైవ ప్రవక్త సల్లల్లా వలె వసల్లం ఉహద్ ప్రాంతానికి చేరుకున్నారు ఉహద్ అమరుల కోసం నమాజును పోలినట్లుగా జనాజా నమాజ్ చదివించారు ఈ హదీసే బుఖారీలో మరొక చోట గజ్వాయ్ ఉహద్ భాగంలో గలదు అక్కడ కూడా ఈ కథకుడే ఉల్లేఖించారు వారు ఇలా తెలిపారు సల్లా అలా రసూలుల్లాయి సల్లవలె వసల్లమ అలా కతల ఉహదన్ అనగా రసూలుల్లా సల్లవల వసల్లం ఉహద్ అమరుల కోసం ఎనిమిది సంవత్సరాల తర్వాత మృతులను సజీవులను సాగనంపుచున్నట్లుగా జనాజా నమాజ్ చదివించారు అదే విధముగా అల్లామా ఇబ్నే హజర్ అస్కలాని ఇమాం షాఫీ అభిప్రాయమును గూర్చి విధముగా తెలిపారు ఇమాంషాఫీ భావమేమనగా ఒకరు మృతి చెందిన చాలా కాలం తరువాత వారి సమాధిపై జనాజా నమాజ్ చదవరు షాఫీ దృష్టిలో రసూరుల్లా సల్లల్లాహులేవసల్లంకు తమ మరణ సమయం ఆసన్నమైనదనే విషయం తెలియగానే హుజూర్ సల్లల్లాహులేవసల్లం అమరుల సమాధుల వద్దకు వెళ్లి వారికి వీడ్కోలు పలికారు వారి కోసం దువా చేశారు వారి ఉన్నత స్థాయి కొరకు దువాలు చేశారు ఉహద్ అమరులకు శవవస్తాన్ని ధరింపజేయు విషయమును మరియు వారి సమాధి విషయమును గూర్చి హజరత్ మిర్జా బషీర్ అహ్మద్ తాలా అనుహు సీరత్ ఖాతమున్ నబీన్లో ఈ విధముగా వ్రాశారు మృతుల శవాలను గుర్తించిన తరువాత సమాధి కార్యక్రమము ప్రారంభించారు ఆ సమయములో హజరత్ మొహమ్మద్ వసల్లం అమరుల శరీరంపై ఉన్నటువంటి వస్త్రాలను అదే విధముగా ఉండనీయమని అమరులకు స్నానం చేయించకూడదని ఒకవేళ ఏ అమరుని వద్దనైనా అధిక వ్రస్త్రము ఉన్నచో వారు వేసుకున్న దుస్తువులపై ఆ వస్త్రమును కూడా కప్పమని ఆదేశించారు ఆ సమయములో నమాజ్ చదివించలేదు కావున ఆ ఆదేశం మేరకు అమరులకు స్నానం చేయించకుండానే జనాజా నమాజ్ చదివించకుండానే అమరులను సమాధి చేశారు అంతేగాకుండా ఒకే శవ వస్త్రములో ఇద్దరు ఇద్దరు అమరులను చుట్టి వారిని కలిపి ఒకే సమాధిలో సమాధి చేశారు కుర్ ఆన్ పవిత్ర కుర్ ఆన్ అధిక భాగం గుర్తు చేసిన అమరుని మృతదేహాన్ని హజరత్ ముహమ్మద్ వసల్లం ఆదేశానుసారము వారిని ముందుగా సమాధిలోకి దించేవారు మరలవారు ఇలా ఆ సమయంలో అమరుల జనాజా నమాజును చదివించలేదు కానీ రసూలుల్లా సల్లల్లా తమ మరణ సమయం ఆసన్నమైన విషయం తెలిసిన తర్వాత ప్రత్యేకించి ఉహద్ అమరుల సమాధులపై జనాజా నమాజ్ చదివించారు ఈ విషయాన్ని వారు తాలా అనుహు అనేక చారిత్రక గ్రంథాలను ఆధారము చేసుకుని పేర్కొన్నారు ఇక్కడ సల్లా అనే పదానికి నమాజ్ చదివించారు లేదా ద్వా చేశారు అనువాదం చేయవచ్చును కానీ ఎంతో బాధతో అమరుల కోసం జనాజా నమాజ్ చదివించారు అదే విధముగా ఎంతో బాధతో వారి కోసం దువాలు చేశారు హజరత్ జాబిర్ బిన్ అబ్దుల్లా మరలైలా ఉల్లేఖించారు ఉహద్ యుద్ధం జరిగిన ఆరు నెలల తర్వాత నేను నా తండ్రి కోసం వేరుగా ఒక సమాధి కట్టించి అందులో నా తండ్రిని సమాధి చేశాను ఆ సమయం వరకు వారిలో ఎలాంటి మార్పును చూడలేదు కానీ మట్టికి అంటుకొని ఉన్న వారి గడ్డములో మాత్రం కొంత మార్పు వచ్చింది మరొక కథనములో ఈ విధముగా గలదు హజరత్ జాబిర్ బిన్ అబ్దుల్లా ఈ విధముగా తెలిపారు ఊహద్ యుద్ధ సమయంలో ఇద్దరు ఇద్దరు అమరులను కలిపి ఒకే సమాధిలో సమాధి చేశారు కావున నా తండ్రితో పాటు మరొక అనుచరుణని కూడా కలిపి ఒకే సమాధిలో సమాధి చేశారు ఆరు నెలల తర్వాత వారిని వేరుగా మరొక ప్రత్యేక సమాధిలో సమాధి చేయాలనే ఆలోచన నాకు వచ్చింది అందుకు నేను వారిని ఆ సమాధి నుండి బయటకి తీసి వేరొక సమాధిలో సమాధి చేశాను ఆ సమయంలో చూడగా సమాధిలోని మట్టి నా తండ్రి శరీర మాంసాన్ని కొంత మేరకు మాత్రమే తిన్నది మిగిలిన శరీరం మాంసం బాగానే ఉన్నది ఉహద్ యుద్ధం జరిగిన నలభై ఆరు సంవత్సరాల తర్వాత హజరత్ అమీరే మువియా తన ఖిలాఫత్ కాలంలో ఒక కాలువను త్రవ్వించారు ఆ కాలువ నీరు ఉహద్ అమరుల సమాధులలోకి ప్రవహించినది ఆ క్రమంలోనే హజరత్ అబ్దుల్లా బిన్ అమర్ మరియు హజరత్ అమర్ బిన్ జమూ సమాధులలోకి కూడా నీరు ప్రవహించింది వారి సమాధిని త్రవ్వి చూడగా వారిపై రెండు శ్రవవస్తాలు ఉన్నాయి మరొక కథనంలో ఈ విధంగా గలదు వారి ముఖముపై గాయాలు ఉన్నాయి వారి చెయ్యి ఆ గాయాలపై ఉన్నది తర్వాత కొనసాగు కథనము చూసి చూడనట్లుగా వదిలి వేయవలసినదే అయినా కూడా మీ ముందు ప్రస్తావించదను ఆ కథనము సంతృప్తికరముగా లేదు ఈ విషయాన్ని చారిత్రాత్మక గ్రంథాలలో పేర్కొనడం జరిగింది పాఠకులు ఈ కథనాన్ని చదువుతుంటారు కావున ఈ కథనంలో కొంత కల్పితము ఉన్నదనే విషయాన్ని తెలియజేయుటకే ఇక్కడ ఆ కథనాన్ని ప్రస్తావిస్తున్నాను ఆ గాయముపై నుండి చెయ్యిని తీయగా రక్తం కారసాగింది ఇది సరికాదు కావున వారి చేతిని ఆ గాయాలపై తిరిగి అడ్డు పెట్టారు ఫలితముగా రక్తం కారడం నిలిచిపోయింది ఇలాంటి కల్పితాలు కూడా కథనంలో చేర్చబడ్డాయి కావున వాటిని పట్టించుకోకూడదు జాబిర్బిన్ అబ్దుల్లా మరల ఇలా తెలిపారు నేను నా తండ్రిని సమాధిలో చూడగా వారు నిద్రపోతున్నట్లుగా ఉన్నారు ఇంతకు ముందు ఆరు నెలల తర్వాత సమాధి చూసినప్పుడు వారి మాంసాన్ని కొద్ది మేరకు మట్టి తిన్నట్లుగా పేర్కొన్నారు కాని ఇక్కడ మాత్రం ఎలాంటి మార్పు లేదు నిద్రిస్తున్నట్లుగా పేర్కొన్నారు అని పేర్కొన్నారు నలభై ఆరు సంవత్సరాల వరకు శరీరానికి ఏమి కాకుండా ఉండడం బొక్కలు చెక్కు చెదరకుండా ఉండడం అసాధ్యం ఇంత సమయం గడిచిన శరీరంలో మార్పు రాకపోవడం సృష్టికి విరుద్ధం హజరత్ జాబిర్ బిన్ ఇలా ఉల్లేఖించారు రసూలుల్లా రసూలుల్లాహ సల్లల్లాహలెవ సల్లం నన్ను చూసి ఓ జాబిర్ ఎందుకలా బాధగా ఉన్నావు అని అడిగారు అందుకు నేను ఓ రసూలుల్లాహ సలల్లాహలెవ వసల్లం నా తండ్రి ఉహదు యుద్ధంలో అమరులైనారు కొంత అప్పును మరియు వారి సంతానాన్ని వదిలి వెళ్లారు అని విన్నవించుకున్నాను అందుకు హుజూర్ సల్లం నీ తండ్రిని అల్లాహతో కలిసిన విషయాన్ని గూర్చి నీకు శుభవార్తను అందిస్తున్నాను అని అన్నారు అందుకు అందించండి ఓ రసూలుల్లా అని మరల నేను విన్నవించుకున్నాను అప్పుడు హుజూర్ వసల్లం ఇలా తెలిపారు అల్లహతాలా అందరితో ముసుగు వెనుక నుండి మాట్లాడేవాడు కానీ అప్పటి వరకు అల్లహతాలా ఎవరితో మాట్లాడినా కూడా పరదా వెనుక నుండే మాట్లాడినాడు కానీ తాలా మీ తండ్రికి ప్రాణం పోసి ఎదురెదురుగా ఉంటూ మాట్లాడినాడు ఈ క్రమంలోనే ఓ నా దాసుడా నీవు నన్ను అడుగుము నేను నీకు అనుగ్రహిస్తాను అని అన్నాడు అందుకు మీ తండ్రి ఓ అల్లాహ్ నన్ను తిరిగి భూమిపైకి పంపించుము నేను మరల నీ మార్గంలో పోరాడుతూ ప్రాణాలు అర్పించదను అని అభ్యర్థించుకున్నారు మరొక కథనములో ఈ విధముగా గలదు ఆ సమయంలో హజరత్ అబ్దుల్లా ఓ అల్లా నేను నీ ప్రార్థనల హక్కును చెల్లించలేదు కావున నీవు మరలను భూలోకంలోకి పంపుము నేను నీ ప్రవక్త సల్లల్లా అలెసల్లం వెన్నంటే ఉంటూ వారితో కలిసి యుద్ధం చేస్తూ నీ మార్గంలో ప్రాణాలు అర్పిస్తాను అని అభ్యర్థించుకున్నాడు అందుకు తాలా ఒకసారి ప్రాణాలు కోల్పోయిన వ్యక్తిని మరల భూలోకానికి పంపకూడదని నేను తీర్మానించాను అని సమాధానమిచ్చాడు అప్పుడు హజరత్ అబ్దుల్లాబిన్ అమర్ ఓ అల్లాహ్ ఈ విషయాన్ని నా వెనుక ఉన్న వారి వరకు తెలియజేయుము అని అల్లాహను విన్నవించుకున్నాడు అప్పుడు అల్లా తాలా ఈ సూక్తిని అవతరింపజేశాడు వలా తహసబన్ అనగా దైవ మార్గంలో ప్రాణాలు అర్పించిన వారిని మృతులుగా భావించకుము వారు అమరులోగానే కీర్తించబడుతారు వారి సంరక్షకుడి నుండి వారికి జీవాధారములు లభిస్తున్నాయి హజరత్ జాబిర్ బిన్ అబ్దుల్లా ప్రస్తావనలో కూడా ఈ సూక్తిని వివరించాను అల్లా తాలా హజరత్ అబ్దుల్లా బిన్ అమర్తో సంభాషించిన విషయాన్ని వివరిస్తూ హజరత్ ఖలీఫతుల్ మసిహిర్ రాబే రహమౌల్లా తాలా ఖిలాఫత్ కంటే ముందు ఒక ఉపన్యాసంలో ఈ విధముగా తెలియజేశారు ఈ ఘటనలో రకరకాల అద్భుత ఘట్టాలుగా ఉన్నాయి ఏ కోణంలో నుండి చూసి ఒక మానవత్వం కనిపిస్తుంది మొత్తానికి ఇక్కడ పేర్కొనబడిన విషయాల ద్వారా మనకు తెలియనదే మనగా హజరత్ ముహమ్మద్ సల్లల్లా అలెవసలంకు తమ సంరక్షకుడైన అల్లాహతో క్రమం తప్పకుండా ఎలాంటి అనుబంధం ఉన్నదో దాసులపై ఎంతటి ప్రేమను కురిపిస్తున్నాడో హుజూర్ సల్లల్లా అలెసల్లం మనస్సు దైవ స్మరణతో ఎంతగా లీనమైనదో మనకు తెలుస్తుంది ఈ ఘటనలో ఒకవైపు తన అనుచరుడిపై ప్రేమ మరోవైపు తన సంరక్షకుడైన అల్లహతో అనుబంధము కనిపిస్తుంది సాధారణ స్థితులలో సుమ్మ దనాఫతదల్లా యొక్క ఉన్నత శిఖరాగిరిపై ఉన్నటువంటి ఆ వ్యక్తిత్వం యుద్ధ సమయంలో కూడా ఒక్క క్షణం కూడా ఎడబాటు కాలేదు ఒక చూపు రణరంగముపై ఉండగా మరో చూపు అతి సౌందర్యవంతుడైన అల్లాహ్ రూపంపై గలదు ఒక చెవి కరుణామయుడైన అనుచరుల మాటల ఆలకిస్తుండగా మరో చెవి దైవదూతల సహాయంతో తీయమైన తన దైవవాక్యములను సాగను చేతులు కార్యసిద్ధిలో లీనమైనను మనస్సు మాత్రం దైవస్మరణలో పరితపించి పోసాగింది హుజూర్ సల్లల్లా వలె సల్లం అనుచరుల వెన్ను తట్టుచుండగా అల్లా తాలా హుజూర్ సల్లల్లా అలెస్ సలం వెన్ను తట్ట సాగెను అబ్దుల్లా బిన్ అమర్ మనోకాంక్షను తెలుపుచు వాస్తవానికి అల్లా తాలా హుజూర్ సల్లల్లా సలంకు అందరికంటే ఎక్కువగా ప్రేమించే ఓ నా అంతటి ప్రేమను మేము కూడా నీ పట్ల మీద ఆసురులో స్థిరపరిచాము ఈ భూగులోకంలో నుండి వెళ్ళిపోయినను నీ ప్రేమ వారిని కలిచివేస్తుంది రణరంగంలో నిన్ను ఒంటరిగా వదిలి పరలోకం వెళ్ళిపోయామని ఆవేదన వారిని వెంటాడునుతున్నది నీ మీద ఉన్న ప్రేమ వలన వారికి స్వర్గం కూడా రుచించడం లేదు పదునైన ఖడ్గాల క్రింద ముక్కలు ముక్కలు కావడమే వారు తమ స్వరముగా భావిస్తున్నారు వారు కేవలం నీతోనే ఉండాలని ఆశిస్తున్నారు నీ వెంట ఉండాలని ఆకాంక్షిస్తున్నారు నీ తోడే ఉండాలని అభ్యర్థిస్తున్నారు అనే సందేశాన్ని ఇస్తున్నాడు హజరత్ జాబిర్ బిన్ అబ్దుల్లా మరల ఇలా ఉల్లేఖించారు హజరత్ అబ్దుల్లా బిన్ అమర్ అమరుడైన సమయంలో వారికి కొంత అప్పు ఉన్నది నేను రసూలుల్లా సల్లహా అలెవసలం సహాయం చేయమని కోరాను అప్పులు ఇచ్చిన వారితో కొంత మేరకు తగ్గించుకొనుటకు ఆదేశించమని నేను రసూలుల్లా సలల్లాహలెవసల్లంతో విన్నవించుకున్నాను అప్పుడు అందుకు రసూరుల్లా సలల్లా సల్లం వారికి విషయాన్ని తెలియజేయగా వారు తగ్గించుటకు సుముఖతను చూపలేదు అప్పుడు హుజూర్ వసల్లం నాతో చెల్లుము నేను నీ తోటలో ఉన్నటువంటి అన్ని రకాల ఖర్జూర పండ్లను వేరు చేయుము అని అనగా సైజును రుచిని బట్టి పండ్లను వేరు చేయుము అజ్వా ఖర్జూరా పండ్లను వేరు చేయుము అజక్ బిన్ జైద్ ఖర్జూరా పండ్లను వేరు చేయుము అని పేర్కొన్నారు ఆపై కబురు చేశారు కావున నేను అలానే అన్నింటినీ వేరు వేరు చేశాను ఆపై రసూలుల్లా సల్లహా వసల్లం ఆహ్వానించాను వారు కూడా వచ్చేశారు ఖర్జూర పండ్ల మధ్యలో లేదా పండ్ల రాసులపై కూర్చున్నారు ఆ తర్వాత అప్పుల వారందరికీ ఆ పండ్లను కొలమానంతో కొలిసి ఇవ్వమని ఆదేశించారు కావున నేను అప్పుల వారికి వారి అప్పులకు అనుగుణంగా ఖర్జూర పండ్లను ఇస్తున్నాను అయినా కూడా నాకు ఖర్జూరా పండ్లు మిగిలాయి అందరికీ ఇచ్చినప్పటికీ ఖర్జూర పండ్లలో ఎలాంటి తగ్గుదల రాలేదని నేను గ్రహించాను హజరత్ అబ్దుల్లా బిన్ అమర్ తన జ్ఞాపకార్థం హజరత్ జాబిర్ బిన్ అబ్దుల్లాను కాకుండా ఆరుగురు కుమార్తెలను వదిలి వెళ్లారు మరో కథనంలో హజరత్ అబ్దుల్లా బిన్ అమర్ తన జ్ఞాపకార్థంగా ఏడు లేదా తొమ్మిది మంది కుమార్తెలను వదిలినట్లు గలదు ప్రస్తావించబడు మరొక అనుచరుని పేరు హజరత్ అబూ అబుదుజానా పూర్తి పేరు హజరత్ సమాక్ బిన్ ఖర్షా హజరత్ దుజానా అన్సార్ వర్గీయులలోని హజరత్ తెగకు చెందిన బను సాదా కుటుంబానికి చెందినవారు హజరత్ దుజానా తండ్రి పేరు ఖర్షా కాగా మరికొందరు హౌస్ అని పేర్కొన్నారు హజరత్ అబు దుజానా తల్లి పేరు హజ్మా బింతే తే హర్మలా వీరు తమ అసలు పేరు కంటే ముందు పేరైన అబూ దుజానాతోనే ఎక్కువ గుర్తింపు పొందారు హజరత్ అబూ దుజానాకు ఖిలాఫత్ ఖాలిద్ అనే ఒక కుమారుడు ఉన్నారు ఖాలిద్ తల్లి పేరు అనగా అబూ దుజానా భార్య పేరు అమ్నా బిన్ తే అహమద్ హజరత్ ఉత్బాబిన్ ఘజ్వాన్ మక్కా నుండి ప్రస్థానం చేసి మదీనా చేరుకున్నప్పుడు రసూలుల్లా సల్లహా అలెస్లాం వారి మరియు హజరత్ దుజానాల మధ్య సోదరత్వమును ఏర్పరిచారు హజరత్ అబు దుజానా బదర్ ఊహదులతో పాటు ఇతర అన్ని యుద్ధములలో రసూలుల్లాహ సలల్లా కలిసి పాల్గొన్నారు అబు దుజానా గ్రామముల ప్రఖ్యాత అన్సార్ అనుచరులలో ఒకరు రసూలుల్లాహ సలహా అలెవసం చేసిన యుద్ధాలలో వీరికి ప్రముఖ స్థానం గలదు యుద్ధ సమయంలో హజరత్ దుజానా ఎంతో ధైర్యం సాహసాలను ప్రదర్శించేవారు గుర్రపు స్వారీలో కూడా చాలా ప్రామీణ్యత గలవారు వారి వద్ద ఒక ఎర్రని చేతి రుమాలు ఉండేది దానిని వారు కేవలం యుద్ధ సమయంలోనే తలకు చుట్టుకునేవారు వారు ఆ ఎర్రని తల రుమాలును తలకు చుట్టుకున్నచో ఇక వారు యుద్ధంనకు వెళ్ళుచున్నారు అని అర్థం చేసుకునేవారు హజరత్ అబూదుజానా సాహసవంతులు వీరులలో పరిగణించబడేవారు మొహమ్మద్ బిన్ ఇబ్రాహీం తన తండ్రిని ఆధారం చేసుకుని ఈ విధముగా తెలిపారు హజరత్ అబూదుజానా తన తండ్రిని తలపాగా సవరణగా తలపాగా వలన యుద్ధంలో కూడా గుర్తించబడేవారు ఆ ఎర్రని తలపాగను వారు బదర్ యుద్ధంలో కూడా పోగొట్టుకున్నారు మొహమ్మద్ బిన్ ఉమరీ విధముగా తెలిపారు హజరత్ అబూదుజానా ఉహద్ యుద్ధంలో కూడా పాల్గొన్నారు ఆపై రసూలుల్లాహ సల్లల్లా అలెవస్సలంతో పాటు యుద్ధంలో నిలకడగా నిలిచారు మరణించుటకు కూడా సిద్ధంగా ఉంటానని రసూలుల్లాహ సల్లల్లా అల్లెస్లంతో భయ ఉహద్ యుద్ధం రోజున హజరత్ అబూ దుజానా మరియు హజరత్ ముసబ్బిన్ ఉమెర్ తమ శక్తి సామర్థ్యం మేరకు రసూలుల్లా సలల్లాహలం వరకు శత్రువులు రాకుండా పోరాడారు ఆ యుద్ధంలో హజరత్ అబూ దుజానా తీవ్ర గాయాలకు కాగా హజరత్ ముసబ్బిన్ ఉమెర్ వీరమరణం పొందారు హజరత్ అనస్ తాలా అనహు ఇలా ఉల్లేఖించారు రసూలుల్లా రసూల్లాసల్లా వలేవసల్లాం ముహద్యుధం రోజున ఒక ఖడ్గమును చేత పట్టుకొని మన్ యాహుజ్ మిన్నీ హాజా అనగా ఈ ఖడ్గాన్ని నా నుండి ఎవరు తీసుకుంటారు అని అడిగారు అందరూ తమ చేతులను పైకి ఎత్తి ప్రతి ఒక్కరూ నేను అని సమాధానం ఇచ్చారు అప్పుడు మరల ఫమన్ యాహుజహు బిహక్హీ అనగా ఎవరు దీని హక్కును చెల్లించుటకు తీసుకుంటారు అని అడిగారు హజరత్ అనస్ మరల ఇలా తెలిపారు రెండవసారి ప్రజలందరూ మౌనం వహించారు అప్పుడు హజరత్ సమాక్ బిన్ ఖర్ష్ అనగా హజరత్ అబూదుజానా నేను ఆ ఖడ్గపు హక్కును నెరవేర్చుదును అని తీసుకున్నారు అని సమాధానమిచ్చారు హజరత్ అనస్ మరల ఇలా తెలిపారు అలా వారు ఆ ఖడ్గాన్ని తీసుకుని శత్రువుల తలలను నరికేసేవారు ఇది ముస్లింలకు చెందిన కథనము మరొక కథనములో ఈ విధంగా గలదు ఖడ్గపు హక్కు ఏమిటి అని హజరత్ అబూదుజానా ప్రశ్నించను అందుకు రసూరుల్లాహ సలహా అలెవసల్లం ఈ ఖడ్గంతో ఏ ముస్లింను హతమార్చకూడదు శత్రువు ఎదురుపడినప్పుడు భయపడి పారిపోకూడదు అనగా స్థిరముగా ఉంటూ యుద్ధం చేయాలి అప్పుడు హజరత్ అబూదుజానా ఇలా అయినచో నేను ఆ ఖడ్కపు హక్కును నెరవేర్చదను అని సమాధానం ఇవ్వగా రసూరుల్లాహ సలల్లా అలెస్సలం వారికి ఆ ఖడ్గమును అనుగ్రహించిరి ఫలితంగా వారు యుద్ధంలో శత్రువుల తలను కాలిలోకి ఎగురవేశారు ఆ సమయంలో వారు ఈ క్రింది ను చదవసాగారు అనల్లది అహద ఫి ఖలీలి వంజున్ఫి లదహరున్ ఫి ఖయలి అజరబు బిసఫిల్ రుసులి అనగా నేను సఫా అనే ప్రాంతంలో ఖజూరబు కొమ్మల వద్ద ఉండగా నా మిత్రుడు నాతో వాగ్దానం చేయించుకున్నాడు ఆ వాగ్దానం ఏమిటనగా నేను సైన్యపు వెనుక వరుసలలో నిలబడకూడదు అల్లాహ మర్యోదని ప్రవక్త సల్లల్లా వసల్లం అనుగ్రహించిన ఖడ్గంతో శత్రువులను ఎదిరించాలి హజరత్ తాలా అనుహూ శత్రువులకు అర్థం కాని ఎత్తుగడలను ప్రస్తావిస్తూ ముందుకు సాగారు మధ్యలో వారికి చేరుకుంటారు ఆ దృశ్యాన్ని చూసి రసూలుల్లా సల్లల్లా వసల్లం ఇలా అన్నారు ఇన్నా హాజీ మషియతు యబ్ జుహు అల్లాహుమ్మ అజ్జి వల్లజీ ఇల్లాఫీ హాజల్ మకామి ఈ విధానం కేవలం యుద్ధంలో తప్ప మరో ఇతర సమయాలలో అల్లాహకు ఏమాత్రం ఇష్టం లేదు హజర్ జుబర్ బిన్ అనాద్ అవామ్ ఇలా తెలిపారు రజూరుల్లా సలల్లాఅ అలూ వసల్లం ఉహద్ రోజున ఒక ఖడ్గాన్ని చేత పట్టుకొని మన యాజూజ్ హజ్కు సైఫ్ బి హక్కిహి ఈ ఖడ్గపు హక్కును చెల్లిస్తూ ఎవరు యుద్ధం చేయుదురు అని ప్రశ్నించారు హజరత్ జుబైర్లా అన్నారు అందుకు నేను లేచి నిలబడి ఓ రసూలుల్లా సల్లహాహల సలం నేను ఉన్నాను అని విన్నవించుకున్నాను కానీ రసూలుల్లా సల్లహా అలెవస్లం నా విన్నవాన్ని పట్టించుకోలేదు మరల రసూలుల్లా సలల్లా అలెవస్లం ఈ హక్కును ఈ ఖడ్గమును హక్కును చెల్లిస్తూ ఎవరు యుద్ధం చేదురు అని ప్రశ్నించారు అప్పుడు కూడా ఓ రసూలుల్లా నేను నీ వాణ్ణి అనిపించుకున్నాను అయినా కూడా హుజూర్ సల్లల్లా అలెస్లం నా విన్నపాన్ని పట్టించుకోలేదు రసూలుల్లా సల్లల్లా అలెసల్లం మూడవసారి ఈ ఖడ్గపు హక్కును చెల్లిస్తూ ఎవరు యుద్ధం చేయుదురని ప్రశ్నించారు అప్పుడు హజరత్ అబు దుజానా అనగా సమాక్ బిన్ హర్షా లేచి నిలబడి ఓ రసూలుల్లా సల్లహా వసల్లం నేను ఈ ఖడ్గపు హక్కును చెల్లిస్తూ యుద్ధం చేయదును నాకు ఈ ఖడ్గము వాక్కు ఏమిటో తెలుపమని విన్నవించుకున్నారు అందుకు హుజూర్ సలల్లా అలెవసలం ఆ ఖడ్గముతో ఏ ముసల్మాను అతమార్చకూడదు ఈ ఖడ్గము చేతిలో ఉండగా శత్రువును చూసి పారిపోకూడదు విరోచితముగా పోరాడవలను హజరత్ జుబైర్ మరల ఇలా తెలిపారు ఆ తర్వాత రసూలుల్లా సలల్లా అలెవస్లం ఆ ఖడ్గమును హజరత్ అబూ దుజానాకు ఇచ్చారు యుద్ధానికి వెళ్ళుచున్నప్పుడు ఇలా అడిగారు యుద్ధానికి వెళ్ళుచున్నప్పుడు తల కొర్రని తలపాగా చుట్టుకోవడం అబూ దుజానాకు అలవాటు హజరత్ జుబైర్ మరల ఇలా తెలిపారు అబూ దుజానా ఏ విధముగా కడగపు హక్కును చెల్లిస్తారో ఈరోజు నేను చూడాలి అని సంకల్పించుకున్నాను యుద్ధంలో అబూ దుజానాకు ఎవరు ఎదురు వచ్చినా వారు శత్రువుల తలను నరుకుచూ ముందుకు వెళ్ళేవారు అలా వారు శత్రు సైన్యాన్ని చీల్చి చింజాడుతూ పర్వతపు అంచున కూర్చొని డబ్బు మురోగిస్తూ శత్రువులను ఉత్సాహపరుస్తున్న మహిళల వరకు చేరుకున్నారు ఆ మహిళలు ఈ క్రింది పంక్తులను పాడుతూ తమ సైనికులను రెచ్చగొడుచున్నారు వాటి అనువాదం ఈ విధంగా గలదు మేము వేకువ జామున మిరుమిట్లు గొల్పు నక్షత్రముల కుమార్తెలము మేము మబ్బులపై నడుస్తాము ఒకవేళ మీరు విజయం సాధించనచో మేము మిమ్ము ఆలింగనం చేసుకుంటాము మీరు ఒరిగి కూర్చోడానికి మేము దిండ వల్లే సహకరిస్తాము ఒకవేళ మీరు నన్ను చూపి పారిపోయినచో మేము మీ నుండి వేరవుతాము ఎంతగా అనగా ఇకపై మా మధ్యలో మీ మధ్యలో ఎలాంటి ప్రేమ మిగిలి ఉండదు హజరత్ జుబైర్ మరల ఇలా తెలిపారు నేను వారిని అలా అనుసరిస్తూనే ఉన్నాను అబూదుజానా తన ఖడ్గాన్ని ఒక మహిళపై ఎత్తినాడు కానీ వెంటనే క్రిందికి దించారు అందుకు కారణంను వారు ఇలా తెలిపారు దేవుని ప్రమాణం నేను రసూలుల్లా సల్లల్లా అవలెస్ వసల్లం ఖడ్గపు గౌరవాన్ని కాపాడాను ఆ ఖడ్గంతో ఒక మహిళను వధించుట నాకు సమంజసం అనిపించలేదు ఒక మహిళను హతమార్చుటకు నేను రసూలుల్లా సల్లల్లా వసల్లం ఖడ్గాన్ని ఉపయోగించాలా ఈ ఆలోచన రాగాన్ని నేను ఆ ఖడ్గాన్ని క్రిందికి దింపాను మరొక కథనంలో ఆ మహిళ అబూ సుఫియాన్ భార్య అయిన హిందూ అని పేర్కొనడం జరిగింది ఇతర మహిళలతో కలిసి పాటలు పాడుచున్నది హజరత్ అబూదుజానా ఆ మహిళపై ఖడ్గాన్ని ఎత్తగానే ఆ మహిళ సహాయం కొరకు గట్టిగా వసూలుల్లా అని అరిచింది కానీ ఆమెకు సహకరించుటకు ఎవరు ముందుకు రాలేదు అంతలోనే హజరత్ అబూదుజానా తన ఖడ్కమును క్రిందికి దించారు హజరత్ జుబైర్ అందుకు గల కారణాన్ని అడిగి తెలుసుకోగా ఎలాంటి సహాయము సహకారాలు లేని ఒక మహిళను హతమార్చుటకు రసూలుల్లా సల్లల్లా అలైస్లం ఖడ్గమును వినియోగించుట నాకు ఇష్టం లేకుండెను అని హజరత్ ఇచ్చారు సమాధానమిచ్చారు హజరత్ దుజానా గారి ఈ ఘటనను గూర్చి తెలుపుచు హజరత్ మిర్జా బషీర్ అహ్మద్ ఎంఏ రజల్లా తలాహు గారు సీరత్ ఖాతబున్ నబీ జీన్లో ఈ విధంగా వ్రాశారు యుద్ధానికి ముందు తలపడిన కుస్తీ పోటీలో మక్కాకు చెందిన కురేషులకు ఓటమి లభించడంతో అవిశ్వాసులందరూ ఆక్రోషంతో ఒక్కసారిగా యుద్ధాన్ని ప్రారంభించారు ముసల్మానులు కూడా తక్బీర్ను పలుకుచు యుద్ధానికి ముందుకు సాగారు ఇరు సైన్యాలు పోరాడటం సాగాయి బహుశా ఈ సమయంలోనే రసూలుల్లా వసల్లం తన ఖడ్గమును పైకి ఎత్తి ఈ ఖడ్గపు హక్కును చెల్లిస్తూ ఎవరు యుద్ధం చేస్తారు అని ప్రశ్నించారు అందుకు అనేక మంది అనుచరులు తమ గౌరవార్థం చేతులు ముందుకు సాపారు వారిలో హజరత్ ఉమర్ హజరత్ జుబైర్ మరికొన్ని కథనాలలో హజరత్ అబూబకర్ హజరత్ అలీలు కూడా ఉన్నట్లు పేర్కొన్నారు ఆయనను కూడా రసూరుల్లా సలహల వసలం తమ ఖడ్గాన్ని ఎవరిలో ఎవరికి ఇవ్వలేదు పైగా ఆ ఖడ్గపు హక్కును ఎవరు చెల్లిస్తారు అని ప్రశ్నించసాగారు చివరికి హజరత్ దుజానా అన్సారి తన చేతిని ముందుకు చాపుతూ ఓ రసూలుల్లా నాకు అనుగ్రహించుము అని విన్నవించుకున్నారు అప్పుడు రసూలుల్లా సల్లల్లాహలేవసలం ఆ ఖడ్గాన్ని వారికి అనుగ్రహించారు హజరత్ దుజానా ఆ ఖడ్గాన్ని చేత పట్టుకొని శత్రువు సైనికుల వైపు ఎంతో గర్వముగా నడుస్తూ వెళ్ళారు వారి నడకను చూస్తూ రసూలుల్లా సల్లల్లాహలెవసల్లం అనుచరులతో తాలాకు ఇలాంటి నడక ఇష్టం లేదు కాను యుద్ధ సమయంలో అల్లాహకు ఇష్టమే అని తెలిపారు హజరత్ మొహమ్మద్ సల్లల్లాహవల వసల్లం ఖడ్గమును తీసుకోవాలనే ఆకాంక్ష కలిగిన హజరత్ జుబైర్ పైగా హజరత్ మొహమ్మద్ కు సమీప బంధువైనందున తమ హక్కుగా భావించే వారు ఆ ఖడ్గం అనుగ్రహించబడకపోవడంతో మనస్సులో కొద్దిగా కలవరపడ్డారు కానీ హజరత్ ముహమ్మద్ సల్లహా వసల్లం ఏ కారణం చేత తనకు ఖడ్గం ఇవ్వకుండా అబూ దుజానాకు ఇచ్చారో తెలుసుకోవాలనే కుతూహలం మరియు తనలో ఉన్నటువంటి కలవరాన్ని దూరం చేసుకోసం యుద్ధ మైదానంలో తాను అబు దుజానా వెంటనే ఉండి కారణాన్ని గమనించాలని ఆ ఖడ్గపు హక్కును వారు ఏ విధంగా చెల్లిస్తారో చూడాలని మనస్సులో సంకల్పించుకున్నారు మరల హజరత్ జుబైరిలా తెలిపారు అబూదుజానా ఎర్రని తలపాగను తన తలకు చుట్టుకొని హుజూర్ సల్లహావులెస్లం ఖడ్గమును చేత పట్టుకొని దేవుణ్ణి స్మరించుకుంటూ అన్యారాధుల వరుసలలో దూరిపోయారు వారు ఎటువైపు వెళ్ళినా కూడా అటువైపు శవాలు కుప్పలు కుప్పలుగా పడిపోవడమును నేను చూశాను వారు ముందుకు వచ్చిన ఏ శత్రువు కూడా తిరిగి ప్రాణాలతో బయటపడలేదు అలా వారు శత్రు సైన్యపు ఒక్కొక్క వరుసను చీల్చుతూ చివరి వరుస వరకు చేరుకున్నారు చివరి వరుసలో కురేషులు మహిళలు ఉన్నారు అబూ సుఫియాన్ భార్య హిందా గట్టిగా పాటలు పాడుతూ తమ సైనికులను యుద్ధానికి ప్రేరేపిస్తున్నారు అలా ఆ మహిళ అబూ దుజానాకు ఎదురుపడింది ఫలితంగా వారు ఆ మహిళపై ఖడ్గాన్ని ఎత్తారు ఆ దృశ్యాన్ని చూసి హిందా తమ వారిని సహాయం కొరకు గట్టి గట్టిగా పిలువసాగింది కానీ ఆమెకు సహకరించటకు ఎవరు కూడా ముందుకు రాలేదు మరల హజరత్ జుబైర్ ఇలా అన్నారు దుజానా స్వయంగా తమ ఖడ్గాన్ని క్రిందికి దించారు అక్కడి నుండి ప్రక్కకు తప్పుకున్నారు ఆ సమయంలో హజరత్ అబూదుజానాకు ముందుగా నీవు ఖడ్గాన్ని ఎత్తావు ఆ తర్వాత క్రిందికి దించావు అసలేం జరిగింది అని ప్రశ్నించగా రసూలుల్లాహ వసల్లం ఖడ్గముతో ఏ పురుష సహాయ సహకారాలు లేని ఒక మహిళను వధించడం నాకు నచ్చలేదు అని సమాధానం ఇచ్చారు మరల హజరత్ జుబైర్లా అన్నారు రసూలుల్లా సల్లల్లా వలె సల్లం ఖడ్గపు హక్కును నిశ్చయముగా అబు దుజానా చెల్లించారు అని ఆ సమయములు అర్థం చేసుకున్నాను బహుశా నేను ఆ హక్కును చెల్లించలేకపోయేవాడిని అలా నా మనస్సులో ఉన్నటువంటి కలవరం కూడా దూరమైపోయింది ఈ ఘటనను గూర్చి తెలుపుచు హజరత్ ముస్లిం మవూద్ రజెల్లావు తాలా అనహూ ఇలా తెలిపారు ఉహద్ యుద్ధంలో రసూలుల్లా సల్లల్లా వలె ఒక ఖడ్గమును చేత పట్టుకొని ఈ ఖడ్గపు హక్కును చెల్లించి వాగ్దానం చేయువారికి ఈ ఖడ్గమును అనుగ్రహించదను అని ప్రకటించారు ఆ ఖడ్గాన్ని తీసుకొనుటకు అనేక మంది అనుచరులు పోటీపడ్డారు కానీ హుజూర్ సల్లల్లాహలైవసలం హజరత్ దుజానా అన్సార్కు ఆ ఖడ్గాన్ని అనుగ్రహించారు యుద్ధంలో ఒకచోట మక్కాకు చెందిన శత్రు సైనికులు మూ కుమ్మడిగా అబు దుజానాపై దాడి చేశారు అప్పుడు వారు కూడా చాలా వీరోచితంగా వారితో పోరాడసాగారు అంతలో ఒక సైనికుడు ఎంతో వీరోచితంగా ధైర్యమును ప్రదర్శిస్తూ పోరాడడంను చూశారు వెంటనే వారు తమ ఖడ్గాన్ని ఎత్తి అతనిపై దాడి చేయుటకు ముందుకు వెళ్లారు కానీ ఆ సైనికుడిపై దాడి చేయకుండానే వెనుతురిగి వచ్చారు వారి మిత్రులలో ఒకరు నీవు శత్రువును ఎందుకు వదిలివచ్చావు అని ప్రశ్నించగా ఆ సైనికుడిపై దాడి చేయడకు ఖడ్గం ఎత్తగానే ఆ సైనికుడి నోటి వెంట ఒక వాక్యము వెలువడింది తద్వారా ఆ సైనికుడు పురుషుడు కాదు మహిళ అని గ్రహించాను అందుకే దాడి చేయకుండా వచ్చాను అని సమాధానమిచ్చారు అందుకు ఆ మిత్రుడు సైనికుని వలె ఎంతో వీరోచితంగా పోరాడుచున్నప్పుడు వదిలిపెట్టవలసిన అవసరం లేదు కదా అని ప్రశ్నించగా రసూలుల్లాహ సల్లల్లాహలెవసల్లం అనుగ్రహించిన ఖడ్గంతో ఒక మహిళపై దాడి చేయుటకు నా మనస్సు అంగీకరించలేదు అని మరల సమాధానమిచ్చారు మొత్తానికి మరల హజరత్ ముస్లే మౌదర్జల్లావు తాలా ఇలా తెలిపారు రసూలుల్లా సల్లల్లా వలె సల్లం మహిళలను గౌరవించాలని బోధించేవారు అందువలన ఖురేష్ల మహిళలు ఎంతో ధైర్యంతో ముస్లిములకు నష్టాన్ని కలిగించుటకు ప్రయత్నించేవారు అయినను కూడా ముస్లింలు మహిళలు వారిని భరించేవారు అబూ దజానా గూర్చి ప్రముఖ విమర్శకుడైన సర్ విలియం మ్యూర్ ఈ విధముగా వ్రాశారు యుద్ధము ఆరంభము కాగానే మొహమ్మద్ సల్లల్లా వసల్లం తమ ఖడ్గము పట్టుకొని ఈ ఖడ్గమును దీని అర్హతతో ఎవరు తీసుకుంటారు అని అడిగిరి ఉమారు జుబైర్తో పాటు ఇంకా అనేక అనుచరులు తీసుకొనుటకు ఆశించిరి కానీ మహాప్రవక్త వసల్లం అందరిని నిరాకరించిరి చివరగా అబు దుజానా వేడుకొనగా మొహమ్మద్ సల్లల్లాహు వసల్లం వారికి అందించిరి వారు దాని ద్వారా అవిశ్వాసుల తలలు నరకడం మొదలు పెట్టారు వారింకా ఇట్లు వ్రాశారు ముస్లిముల భయంకర దాడుల వలన మక్కా సైన్యము మైదానములో నిలబడలేకపోయను ఖురై సైనికులు ఇస్లామీయ సైన్యపు ఎడమవైపున వెనుక నుండి దాడి చేయాలని అనేకసార్లు ప్రయత్నించారు కానీ ప్రతిసారి మొహమ్మద్ సల్లల్లాహు అసల్లం ప్రత్యేకంగా నియమించిన ఆ యాభై మంది అనుచరుల బాణములు తిని వెనుకకు జరగవలసి వచ్చేది బదర సందర్భమున చూపినటువంటి మృత్యువు ప్రమాదమును లెక్క చేయని ధైర్యము వీరోచితమును ముస్లిములు ఉహద్ మైదానంలో కూడా ప్రదర్శించరి ముహమ్మద్ సల్లల్లా వసల్లం బహుకరించిన ఖడ్గముతో తన తల రక్షక కవచంకు ఎర్రటి దస్తీ కట్టుకొని మక్కా వారిపై దాడి చేస్తున్నప్పుడు వారి సైన్యముల వరుసలలో బీటలు పడుతుండెను నలువైపుల మృత్యువును వెదజల్లుతుండెను హంజా తన తలపై పెద్ద పక్షిరెక్కలను వేలాడదీస్తూ ప్రతి చోట ప్రత్యేకంగా కనిపిస్తుండిరి అలా తన పొడుగాటి తెల్లటి అలీ తన పొడుగాటి తెల్లటి పతాకముతో జుబైర్ మెరుస్తున్న తన చక్కటి పసుపు పచ్చటి తలపాగతో ఎలైట్ వీరుల వలె ఎక్కడికి పోయినను శత్రువు కొరకు మరణము ఆపద సందేశము తీసుకుని వెళ్తుండిరి తర్వాత ఇస్లామీయ విజయముల హీరోలు శిక్షణ పొందిన దృశ్యములు ఇవే హజరత్ అబ్బాస్ ఇట్లు ఉల్లేఖించారు నేను చదివిన ఈ ప్రస్తావన మొత్తం సీరత్ ఖాతము నబీ జీన్లో ఉంది మహాప్రవక్త సల్లల్లా వసల్లం ఉహద్ నుండి తిరిగి వచ్చిన తర్వాత తమ కుమార్తె ఫాతిమాకు తమ ఖడ్గము ఇచ్చి ఓ కుమార్తె దీని రక్తమును శుభ్రము చేయుమని అనిరి దీని రక్తమును కూడా శుభ్రము చేయమని హజరత్ అలీ కూడా తమ ఖడ్గము ఇస్తూ అల్లాహ్ ప్రమాణముగా నేడు ఇది నాకు చాలా సహకరించిందని అనిరి బదులుగా మహాప్రవక్త సల్లల్లాహు అలెవసల్లని నువ్వు యుద్ధ హక్కును చెల్లించినచో నిశ్చయముగా సహల్ బిన్ హనీఫ్ అబూ దుజానా కూడా యుద్ధ హక్కును చెల్లించినచో యుద్ధ హక్కును చెల్లించారు ఒక కథనములో సహల్ బిన్ హనీఫ్ బదులు హారిస్ బిన్ సమా పేరు ప్రస్తావించబడింది జయద్ బిన్ అస్లం ఇట్లనిరి హజరత్ దుజానా అనారోగ్యానికి గురైనప్పుడు ప్రజలు వారి వద్దకు వచ్చిరి అప్పుడు వారి ముఖము చాలా ప్రకాశిస్తుండెను మీ ముఖము ఎందుకు మెరుస్తుందని ఒకరు అడగగా హజరత్ దుజానా ఇట్లనిరి నా కర్మలలో రెండు కర్మలు నా దృష్టిలో చాలా విలువైనవి గట్టివి ఒకటి ఏమనగా నాకు సంబంధించని విషయములలో నేను మాట్లాడను రెండవదేమనగా నా మనసు ముస్లిముల కొరకు ఎల్లప్పుడూ నిష్కపటముగా ఉంటుంది హజరత్ అబూదుజానా యమామా యుద్ధములో అమరులైనారు మహాప్రవక్త పరమ పరమపదించిన తర్వాత ముసైలమా కజాబ్ అసత్య ప్రవక్తత్వ ప్రకటన చేసి మదీనాపై దాడి చేయుటకు సంకల్పించినప్పుడు హజరత్ అబూబకర్ అతన్ని ఎదురించుటకు హిజ్రి పన్నెండవ సంవత్సరంలో ఒక సైన్యమును పంపారు హజరత్ దుజానా కూడా ఈ సైన్యములో పాల్గొన్నారు హజరత్ దుజానా ఈ యుద్ధంలో తీవ్రంగా పోరాడి అమరులైనారు ప్రాచీన తెగ అయిన బను హనీఫాలోని అధిక భాగము ముసైలమా కజాబ్ నాయకత్వంలో మదీనాకు వ్యతిరేకంగా తిరుగుబాటుకు పాల్పడెను వీరికి యమామాలో ఒక తోట ఉండెను వారు అందులో ప్రవేశించి యుద్ధము చేస్తుండరి ముస్లిములు లోనికి ప్రవేశించుటకు ఎలాంటి అవకాశము లభించలేదు నన్ను తోటలోపల విసిరివేయమని హజరత్ అబూదుజానా ముస్లిములతో అనిరి ముస్లిములు అలాగే చేసిరి కాని లోపలి వైపు పడిపోవడంతో వారి కాలు విరిగిపోయినది అయినను వారు తోటలోపల ముఖద్వారము వద్ద యుద్ధము చేస్తూ అన్యారాధకులను అక్కడి నుండి తోసివేసిరి తద్వారా ముస్లిములు లోనికి ప్రవేశించిరి ముసైలమా కజాబును హతమార్చడంలో అబ్దుల్లా బిన్ జయద్ వహషీ బిన్ హరబ్తో పాటు హజరత్ దుజానా కూడా పాల్గొనిరి యమామా రోజు వారు అమరుడైనారు ఒక కథనములో ఇట్లు గలదు హజరత్ అబూదుజానా సఫైన్ యుద్ధంలో హజరత్ అలీ తరపున యుద్ధము చేస్తూ మృతి చెందిరి కానీ ఈ కథనము బలహీనమైనది మొదటి కథనమే ఎక్కువ సరి అధికంగా చెప్పబడుతుంది హజరత్ అబూదుజానాకు సంబంధించిన మరికొన్ని విషయములను కూడా నేనిక్కడ ప్రస్తావించే దళచితిని ఇంతకు ముందు కూడా కొన్ని విషయములు ప్రస్తావించాను అబూదుజానా అన్సారి హజరత్ ముహమ్మద్ సల్లల్లా అలెవసలం మదీనాకు వలస ముందే వారు ఇస్లాం స్వీకరించిరి మదీనా నివాసులు బదర్ యుద్ధంలో పాల్గొను సకారము వీరికి కూడా లభించినది అతి గొప్ప ధైర్య సాహసాలు ప్రదర్శించారు ఉహద్ యుద్ధంలో పాల్గొను అనుగ్రహము కూడా వీరికి లభించినది యుద్ధము తారుమారైనప్పుడు అనగా మొదటి ముస్లిములు విజయం సాధిస్తుండరి కానీ ఒక ప్రదేశమును ముస్లిములు వీడినందున అవిశ్వాసులు మరల దాడి చేసిరి కావున యుద్ధము తారుమారై ముస్లిములకు వ్యతిరేకంగా మారినది అప్పుడు హజరత్ ముహమ్మద్ సల్లల్లా వసల్లం వెంట ఉన్నటువంటి అనుచరులలో హజరత్ అబూ దుజానా కూడా ఉండిరి హజరత్ ముహమ్మద్ సల్లల్లా అలెవసల్లంను రక్షించటలో వీరు తీవ్రంగా గాయపడ్డారు కూడా కానీ గాయాలైనను వారు వెనక్కి జరగలేదు ఒకసారి అనారోగ్యంతో తమ సహచరునితో ఇట్లని బహుశా నా రెండు సత్కర్మలను అల్ల తాలా ఆమోదించును ఒకటి ఏమనగా నిన్నడు అనవసర మాటలు మాట్లాడను రెండవది చాడీలు చెప్పను ఒకరి వెనుక అతని గురించి మాట్లాడను రెండవ దేవనగా ఏ ముస్లిం కొరకు నా మనసులో కుట్రా కోపము లేదు ఇక్కడ వీరి ప్రస్తావన ముగిసినది ఇప్పుడు నేను కొందరు మృతుల గురించి ప్రస్తావింతును వారి పరోక్ష అంత్యక్రియ ప్రార్థన కూడా చదివింతును వీరిలో ఒకరు అమరులు కూడా ఉన్నారు వారిని కొద్ది రోజుల క్రితం హతమార్చారు గౌరవనీయులైన ఖాన్ గారు తండ్రి సయ్యద్ జలాల్ గారు జిల్లా పిషావర్ ఖాన్ గారిని వ్యతిరేకులు ఎనిమిది నవంబర్ రెండు వేల ఇరవై తేదీన ఉదయం ఎనిమిది గంటలకు షేక్ మొహమ్మద్ ఖాన్ పిషావర్లో ఫైరింగ్ అమరులుగా ఫైరింగ్ చేసి అమరులుగా మార్చారు ఇన్నా వ ఇన్నా ఇలై రాజీ ఉన్ వివరములు ఇట్లు గలవు మహబూబ్ ఖాన్ ఆరు నవంబర్ తేదీన హుష్ మహల్ టౌన్ పిషావర్ నుండి తమ కుటుంబముతో కలిసి ప్రక్కనే పట్టణము షేక్ నివాసం ఉంటున్న తమ మనుమరాలిని కలిసేందుకు వెళ్ళిరి ఎనిమిది నవంబరుకు తిరిగి రావడానికి ఇంటి నుండి బయలుదేరి బస్టాపు వద్దకు చేరుకోగానే గుర్తు తెలియని భక్తులు వెంబడించి ఫైరింగ్ చేసిరి ఒక గోళీ తల వెనుక భాగాన తగిలినది మరొక గోళీ ముందటి నుండి వెళ్ళిపోయినది కావున సంఘటన స్థలంలోనే మృతి చెందారు ఇన్నాలి ఇన్నా ఇలైహిరాజి ఊన్ సంఘటన తర్వాత హంతకులు పారిపోయారు ఒక్కడే ఉండెను అతడు పారిపోయెను అమరుని వయసు సుమారు ఎనభై సంవత్సరములు ఉంటుంది అమరులు పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ శాఖ నుండి రెండు వేల రెండవ సంవత్సరంలో సూపరిండెంట్ అధికారి హోదాలో పదవి విరమణ పొంది పెన్షనర్గా జీవితం జీవితము అమరుని తండ్రి సయ్యద్ జలాల్ గారు పంతొమ్మిది వందల ముప్పైవ సంవత్సరంలో బయత్ చేసిరి అమరులు జన్మత అహమదీయులు వీరు అమరులు అనేక విశిష్టతలు కలిగి ఉండిరి తహాజుద్ ప్రత్యేక స్థాయికి చేరి ఉండిరి తహజ్జుద్ క్రమం తప్పకుండా చదివేవారు మంచితనము సహానుభూతి ఆతిథ్యముతో పాటు దాతృత్వంలో ప్రత్యేక స్థాయికి చేరి ఉండిరి ప్రచారము పట్ల అతి ఉత్సాహము కలిగి ఉండిరి సత్య సందేశము అందించుటకు ఎల్లప్పుడూ ముందు వరుసలో ఉండేవారు జాగ్రత్తగా ఉండాలని ఎప్పుడైనా వారికి చెప్పబడినచో వారి ఏకైక సమాధానం ఇట్లుండేది ఇప్పుడు ఎలాగూ దైవ సన్నిధికి చేరే సమయము వచ్చినది అమరత్వము లభించినచో సత్కారమగును అమరత్వం పొందు వారి ఈ కోరిక కూడా పూర్తి అయినది మహబూబ్ ఖాన్ గారి సతీమణి మేరాజ్ బేగం గారికి గల మరో సత్కారమేమనగా వారి తండ్రి మొహమ్మద్ సయీద్ గారు చిన్నాన బషీర్ అహ్మద్ గారు పంతొమ్మిది వందల అరవై ఆరవ సంవత్సరంలో అమరులైనారు ఆ సత్కారం ఇప్పుడు వారి భర్తకు లభించినది ఇలా వారు ఒక అమరుని కుమార్తె అమరుని సోదని కుమార్తె ఒక అమరుని భార్య వీరికి గుర్తుగా వీరి భార్య మేరాజ్ బేగంతో పాటు ఇద్దరు కుమారులు ఉన్నారు మునవ్వర్ గారు ఫజల్ అహ్మద్ గారు ఇద్దరు కుమార్తెలున్నారు జకియా బేగం వహీదా బేగం కుమారుల ద్వారా ఇద్దరు మనుమల్లు మన్వరాళ్ళు ఉన్నారు కుమార్తెల ద్వారా ఆరుగురు మనవళ్ళు మనువరు నలుగురు మనవరాలు ఉన్నారు వారి చిన్న కుమారుడు మైక్రోబయాలజీలో పిహెచ్డీ చేశారు వారు ఆస్ట్రేలియాలో ఉంటారు మరొకరు జర్మనీలో ఉంటారు ఫజల్ అహ్మద్ గారు వారు కూడా విద్యావంతులే ఎంఏ ఇంగ్లీష్ చేశారు వారి కుమారులు మువ్వర్ ఖాన్ గారిట్లు తెలిపారు మహబూబ్ ఖాన్ గారు తమ ప్రాంతంలో శాంతి స్థాపన కొరకు ఎల్లప్పుడూ కృషి చేసేవారు కొన్ని సందర్భాలలో రెండు పక్షముల మధ్య సంధి ఏర్పరచుటకు తమ వద్ద నుండి సొంత డబ్బులు సైతం చెల్లించేవారు నిరుపేదలు నిరాశ్రయుల సహాయం కొరకు వారు ప్రతిరోజు సిద్ధముగా ఉండేవారు తమ అవసరాల కొరకు ప్రజలు నిస్సంకోచంగా వారిని ఆశ్రయించేవారు వారి సహాయము కొరకు వారు తప్పక తమ వద్ద కొంత నగదు ధాన్యము నిల్వ ఉంచుకునేవారు అతి వినయులు మౌనముగా ఉండే వ్యక్తులు అతి సహనశీలు ఇతర బాధలను గ్రహించేవారు అనుక్షణం వారికి సహాయము చేయుటకు సిద్ధముగా ఉండేవారు తాలా అమరుని స్థాయి అంతస్తులను పెంచుగాక వారి కుటుంబ సభ్యులు కూడా వారి సత్కార్యములను కొనసాగించురుగాక రెండవ జనాజా ఫఖర్ అహ్మద్ ఫరుఖ్ మురబ్బీ సిల్సిలా గారిది పాకిస్తాన్లో ఉండిరి ఒకటి నవంబర్ రెండు వేల ఇరవైవ తేదీన సుమారు సాయంత్రం ఆరుంబావు గంటలకు తమ కుమారులు ఇహ్తశాం అబ్దుల్లాతో కలిసి అహ్మద్ నగర్ నుండి వస్తుండగా ఒక రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు ఇన్నాలిల్లాహివ ఇన్నా ఇలేహిరాజ్ ఊన్ ఘోరమైన రోడ్డు ప్రమాదం వలన తండ్రి కుమారులు ఇద్దరు సంఘటన స్థలంలోనే ప్రాణాలు విడిచారు అల్లా తాలా కృపానుసారం వీరు వసీయత్ చేసి ఉండిరి ఫఖర్ గారి తండ్రి సైఫుర్ రెహమాన్ గారు స్వయంగా భయత్ చేసిరి వారి కుటుంబములో అంతకుముందు ఎవరు అహమదీయులు లేకుండిరి పంతొమ్మిది వందల అరవై ఎనిమిదవ సంవత్సరంలో వారు భయత్ చేశారు ఇలా వారు తమ కుటుంబంలో ప్రథమ అహ్మదీయులుగా మారారు పంతొమ్మిది వందల తొంభై ఆరవ సంవత్సరంలో వీరు జామియా అహ్మదీయా రబ్వా నుండి విద్యను పూర్తి చేసుకున్నారు పాకిస్తాన్లో వివిధ ప్రాంతములలో సేవలందించు అనుగ్రహము వీరికి లభించినది అనంతరం ఫఖర్ గారిని ఐరీ కోస్ట్ పశ్చిమ ఆఫ్రికాకు పంపబడ్డారు గత ఎనిమిది సంవత్సరముల నుండి వీరు అహ్మద్ నగర్లో మురబ్బిల్ సిస్లాగా సేవలందిస్తూ అనుగ్రహము పొందుచున్నారు వీరి వివాహము అలీ అసహర్ గారి కుమార్తె తాహిరా ఫఖర్ గారితో అయినది వీరికి నలుగురు కుమార్తెలు ఒక కుమారుడుండెను వీరికి నలుగురు కుమార్తెలు ఒక కుమారుడుండెను కుమారుడు ఏతశాం అబ్దుల్లా తమ తండ్రితో పాటు ప్రమాదంలో మృతి చెందాడు ఇప్పుడు వారి వెనుక వారి భార్య నలుగురు కూతుర్లు ఉన్నారు ఇంకా తల్లి కూడా ఉన్నారు ఇంకా సోదరులు అక్కా చెల్లెళ్ళు ఉన్నారు వారి కుమార్తెలు వజీ అంతు సబూ అజీజా ఖాఫియా ఫఖర్ సమరీన్ ఫఖర్ మెహరీన్ ఫఖర్ ఫఖర్ గారి భార్య తాహిరా గారిట్లు వ్రాశారు వీరి వివాహము అయినప్పుడు గారు హుషాబులోని ఒక గ్రామంలో నియమించి ఉండిరి నేను అక్కడికి చేరుకున్నప్పుడు వారు నాకు మురబ్బీ భార్య బాధ్యతల గురించి వివరించారు ఇప్పుడు నువ్వు కూడా నాతో పాటు జీవితము అంకితము చేశావు కావున నాతో పాటు నువ్వు కూడా జమాత్ పనులలో ఉత్సాహముతో పాల్గొనవలను ఇలా అని శిక్ష ఇచ్చారు అనంతరం వారు బదీన్కు బదిలీ అయ్యారు మురబ్బి గారు మొదట వెళ్ళారు కొంతకాలము తర్వాత నేను వెళ్ళాను నేను ముందుగానే సమాచారము పంపి అక్కడికి వెళ్ళాను కానీ గారు కేంద్రములు అనగా ఇంట్లో లేకుండిరి నేను మస్జిద్ ఆవరణలో ఎండలో బయట కూర్చున్నాను ఒక మౌలిం గారి సతీమణి అనారోగ్యంతో ఉన్నందున ఆమెకు రక్తదానము చేయుటకు మురబ్బి గారు వెళ్ళి ఉండిరి తిరిగి వచ్చిన తర్వాత నేను పగలంతా ఎండలో కూర్చున్నాను ఇంత సుదీర్ఘ ప్రయాణము చేసి నేను వస్తున్నానని మీకు తెలిసినను మీరెందుకు పోయారు అని అడగగా చాలా ముఖ్యమైన పని ఉండెను ఇలా త్యాగము చేయాలని నన్ను సముదాయించారు ఆయురీ కోస్ట్ వెళ్ళినప్పుడు అక్కడ కూడా వీరు ధార్మిక సేవతో పాటు చాలా ప్రజాసేవా కార్యక్రమాలు చేపట్టారు ఎల్లప్పుడూ భార్య పిల్లల కంటే ధర్మమునకే యుద్ధము ధర్మమునకే ప్రాధాన్యతనిచ్చారు వీరి భార్య ఇట్లనేరి నేను ఒకసారి అనారోగ్యానికి గురైనాను కుమార్తె జన్మించు సమయమది మురబ్బీగారు వైద్య శిబిరం నిర్వహణకు వెళ్ళియుండిరి వైద్యుడు ఇబ్బంది కలగవచ్చునని చెప్పెను ఆయనను నువ్వు ఒక జీవిత సమర్పితుని భార్యవు అల్లతాలా కరుణించును నీకు ఏమీ కాదు అని చెప్పి మురబ్బి గారు వెళ్ళిపోయారు సారాంశమేమనగా మురబ్బిగారు ప్రతి స్థితిలో ధర్మమునకు భార్య పిల్లల కంటే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చారు ఆతిథ్యము ప్రజాసేవ ధార్మిక సేవ చేసేవారు వారినే కాకుండా వారిని కూడా ప్రేమించేవారు పిల్లలతో స్నేహపూర్వక సంబంధముండెను కుటుంబ లేదా వంశ లేదా జమాత్ లేదా జమాతేతర సభ్యుల సమస్య ఏది అయినను ఎంతో చక్కగా పరిష్కరించేవారు మీరు జీవిత సమర్పితుని పిల్లలని ఒక మురబ్బి సంతానమైనందున మీరెల్లప్పుడూ ధర్మమునకు ప్రాపంచికముపై ప్రాధాన్యత ఇవ్వవలనని మంచి ఆదర్శమును చూపవలనని పిల్లలకు హితబోధ చేసేవారు ఆయురీ కోస్ట్లో మురబ్బిగా ఉన్నటువంటి వాసిఫ్ గారిట్లు తెలిపారు ఫహర్ గారు మొబల్లిగ్గా ఆయురీ కోస్ట్కు వచ్చిరి చాలా కలిసి మెలిసి ఉండేవారు ముఖముపై ఎల్లప్పుడూ చిరునవ్వు మంచి శిక్షణ గల వ్యక్తి వారి వ్యక్తిత్వంలోని ప్రత్యేక విషయము ప్రతి ఒక్కరిని ఆకర్షించు సంభాషణ ఎవరితో కలిసినను వారిని తమవారిగా మార్చుకునేవారు ఐదు సంవత్సరముల వరకు ఓమో రీజన్లా మొబలిక్గా సేవలందించారు సత్ప్రవర్తనలు సహానుభూతి వలన చిన్న పెద్ద ప్రతి ఒక్కరికి వారితో సంబంధం ఏర్పడెను వారిని సదా స్మరించుకుంటారు జల్సా సాలానా కొరకు వెళ్ళడానికి కొందరు బీదలకు కిరాయ కూడా ఎవరికి తెలియకుండా చెల్లించేవారు వారు అక్కడ ఉన్నంత వరకు వారి రీజన్ హాజరీ మొదటి స్థానంలో ఉండెను అక్కడ ఓమాలో హారూ నామముగల గల ఒక లోకల్ మౌల్యం గారున్నారు వారు కూడా ఇట్టు తెలిపారు రెండున్నర సంవత్సరములు నేను వారితో కలిసి పనిచేశాను సోదరుల వలె నాకు సహకరించారు నేను గుర్తుంచుకున్న ప్రత్యేక ఏమనగా వారు ఎంతో శ్రామికులు ఉత్సాహంతో పనిచేసే మొబల్లి ప్రతి పని ఎంతో బాధ్యతాయుతంగా కష్టపడి చేసేవారు త్వరగా పని పూర్తి చేయాలని ఆలోచన ఉండేది అది ప్రచారపరమైన పని కావచ్చును చందా వసూలు చేయుట కావచ్చును జల్సా సాలానా సన్నాహాలు కావచ్చును ప్రచార ఉత్సాహం ఎంతో వరకుండేననగా ప్రతి గ్రామములో జమాత్ సందేశము త్వరగా చేరాలని ఆశించేవారు అల్లా తాలా కీర్తి శేషవుని స్థాయి అంతస్తులను పెంచుగాక వారి కుమార్తెలు భార్యకు సంరక్షకుడిగా ఉండుగాక భవిష్యత్తులో వారిని ప్రతి ఇబ్బంది కష్టము నుండి రక్షించుగాక మూడవ జనాజా గారు కుమారుడు ఫఖర్ అహ్మద్ ఫఖర్ గారి కుమారుడైన ఎహతశామ్ అబ్దుల్లాది నేను చెప్పినట్లు ఇతను కూడా తన తండ్రితో పాటు ప్రమాదంలో మృతి చెందాడు అల్లా తాలా కృపానుసారం ఇతడు వక్ఫెనవు ప పవిత్ర పథకంలో చేరాడు ప్రస్తుతం ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో చదువుతుండెను ఇతను వసీయత్ చేయలేదు అనగా వసీయత్ పత్రము పూరించాడు కాని ఇంకా కార్యాలయములు అందించలేదు కానీ పత్రము నింపి ఉన్నచో కార్పర్దాస్ దీనిని ముందుకు సాగించవచ్చును తల్లి ఇట్లు తెలిపారు నా కుమారుడు చాలా విశిష్టతలు కలిగి ఉండెను మంచి సత్కార్యుడు విధేయుడు వక్ఫెనవ్ పథకంలో ఉన్నాడు నమాజులను క్రమం తప్పకుండా చదివేవాడు వీరి వీధి ఖుద్దాముల్ అహ్మదియా గారి ప్రతి విషయమును ప్రతి ఆదేశమును పాటించేవాడు విధులను చాలా ఆనందంతో నిర్వహించేవాడు ఇతడు మృతి చెందిన రోజు కూడా మస్జిదులో డ్యూటీ ఇస్తుండెను అల్లాహ్ తాలా మృతునితో కరుణ దయతో వ్యవహరిస్తూ స్థాయి అంతస్తులను పెంచుగాక మరో జనాజా గౌరవనీయులైన డాక్టర్ అబ్దుల్ కరీం తండ్రి అబ్దుల్ లతీఫ్ రబువా గారిది స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్లో ఎకనామిక్ అడ్వైజర్గా పదవి విరమణ పొందిరి వీరు పద్నాలుగు సెప్టెంబర్ తేదీన తొంభై రెండు సంవత్సరముల వయసులో మృతి చెందారు ఇన్నాలిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజ్ ఊన్ హజరత్ మసీహ్ మౌద్ అలీ సలాం అనుచరులు హజరత్ మౌల్వి మొహమ్మద్ అలీ గారి మనుమలు ఖాదియాన్ తాలీముల్ ఇస్లాం కళాశాలలోని మొదటి బ్యాచ్లో వీరు కూడా ఉండిరి దేశ విభజన తర్వాత కళాశాల లాహోర్కు మారినప్పుడు తాలీముల్ ఇస్లాం కళాశాల విద్యార్థిగా పంజాబ్ యూనివర్సిటీ నుండి ఎంఏ చేశారు అప్పుడు తాలీముల్ ఇస్లాం కళాశాల నుండి ఒక్కరే మొత్తం యూనివర్సిటీలో వీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్ నుండి స్కాలర్షిప్ ఉంది వాషింగ్టన్ యూనివర్సిటీలో ఎకనామిక్స్లో పిహెచ్డీ చేయుటకు అమెరికా వెళ్ళారు అక్కడ కూడా మస్జిద్ ఫజల్లో నివాసమున్నారు అక్కడ తీరిక దొరికినప్పుడల్లా ప్రచారములో లీనమైపోయేవారు డాక్టర్ గారికి పాకిస్తాన్తో చాలా ప్రేమ ఉండెను వారు తమ ఉద్యోగ జీవితంలో ప్రపంచ బ్యాంక్ లాంటి అంతర్జాతీయ సంస్థలతో కలిసి పనిచేసినను సదా పాకిస్తాన్లో నివాసముంటూ పని చేయాలని ఎన్నుకున్నారు సుదీర్ఘ కాలం వరకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్లో పనిచేశారు సలహాదారునిగా అడ్వైడైజర్గా పదవి విరమణ పొందారు వారు తమ కాలంలో ఐఎంఎఫ్ మరియు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ లాంటి సంస్థలతో కలిసి చాలా దేశీయ విదేశీ కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేసుకున్నారు కోషాగార మంత్రాలయంలో కూడా కొంతకాలం వరకు పనిచేశారు ఒక ప్రత్యేక బడ్జెట్ సైతం వారి పర్యవేక్షణలో సిద్ధమైనది వారు రెండు సంవత్సరముల కొరకు ఐఎంఎఫ్ తరపున సూడాన్ ప్రభుత్వ ఆర్థిక స్థితులను పరిష్కరించుటకు కుర్తూం పంపబడ్డారు పదవి విరమణ పొందిన తర్వాత జమాత్ కొరకు సేవ చేయాలనే ఉద్దేశముతో రఘువాలో నివాసం ఉండుటకు ప్రాధాన్యతనిచ్చారు కావున ఆర్థిక ధార్మిక విషయములు ఎదురైనప్పుడు వారితో సలహాలు తీసుకోబడేది ఈ కమిటీ నియమించబడినప్పుడు నేను కూడా ఇందులో భాగంగా వారితో సలహాలు తీసుకున్నాను చాలా మంచి సలహాలు ఇచ్చేవారు ఈ విషయంలో మంచి సలహాదారులు మంచి వ్యాసములు వ్రాసేవారు వారి ప్రతి పరిశోధన చాలా లోతుగా ఉండేది ఇందుకు వారు ఆచరణాత్మకంగా పరిష్కారం చూపేవారు వారి కొన్ని పుస్తకములు కూడా ఉన్నాయి వాటిలో ఇస్లాం ప్రాథమిక అంశములు అనే పుస్తకము ఆంగ్లంలో ఉంది ఇస్లాం తత్వము ఆర్థిక సూత్రములు అనే పుస్తకము కూడా ఆంగ్లంలో ఉంది వడ్డీ నిషేధము ఇది ఉర్దూలో ఉంది ఆహార సాధన ఇది కూడా ఉర్దూలో ఉంది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదవ సంవత్సరంలో వీరు రిటైర్మెంట్ తర్వాత హజరత్ ఖలీఫతుల్ మసీహిర్ రావే పిలుపు మేరకు జీవితము అంకితము చేసి తాష్కంద్ యూనివర్సిటీలు ఆర్థిక శాఖ పాఠాలు బోధించుటకు ఉజ్బెకిస్తాన్ వెళ్ళిపోయి అక్కడ ఆరు నెలలు సేవలందించిరి హరత్ ఖలీఫతుల్ మసిహిర్ రాబే తాకట్టు వడ్డీ సమస్యల గురించి గ్రహించుటకు ఒక కమిటీ ఏర్పాటు చేసిరి అందులో విద్యావంతులు నిపుణులు కూడా ఉండిరి దీనికి ఒక సబ్ కమిటీ కూడా ఉండేను అందులో వీరు కూడా సభ్యులు ఇందులో కాలము వరకు నేను కూడా పనిచేశాను నేను చెప్పినట్లు వారు ప్రతి విషయము పట్ల ఎంతో ఆలోచన గట్టి నిదర్శనములతో మాట్లాడేవారు అనేక వ్యాసములు వ్రాసి వారు నాకు కూడా పంపారు వడ్డీ వ్యాపారం గురించి చాలా మంచి మంచి అంశములు ఉన్నాయి వీటిపై ఇంకా గ్రహింప చేయబడును ఇన్షాల్లా వడ్డీ వ్యవస్థకు విరుద్ధంగా ఏర్పడు ఏర్పాటు చేయబడే వ్యవస్థ గురించి వీరి కొన్ని అభిప్రాయములు కూడా చేర్చబడవచ్చును అల్లా తాలా కీర్తి శేషముని స్థాయి అంతస్తులను పెంచుగాక వారి సంతానము కూడా వారి పుణ్యములను ఆచరించుటకు అల్లాహ్ తాలా అనుగ్రహించుగాకూలే ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا من يهده الله فلا مضل له ومن يضلل فلا هادي له ولا أن لا إله إلا الله ونشهد أن محمدا عبده ورسوله عباد الله رحمكم الله إن الله يأمر بالعدل والإحسان وإيتاء ذي القربى وينهى عن الفحشاء والمنكر والبغي يعظكم لعلكم تذكروا اذكروا الله يذكركم وذوه يستجب لكم ولذكر الله أكبر